వెల్కమ్ టు జాన్ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది నాగారం దగ్గరలో ఉన్న ఇల్లు. నాగారం దగ్గర రోడ్డు నుంచి కరెక్ట్గా ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. 200 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఇది. 200 స్క్వేర్ యార్డ్స్ రోడ్డు నుంచి 100 స్క్వేర్ యార్డ్స్ డిస్టెన్స్లో ఉంది ఇది. సారీ 220 స్క్వేర్ యార్డ్స్. 220 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. 220 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. చాలా పెద్ద ఇల్లు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. 1 ఇయర్ ఓల్డ్ హౌస్. 1 ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది. 9 మంత్స్ 1 ఇయర్ ఓల్డ్ హౌస్. అంత కంప్లీట్ అయిపోయిన హౌస్. ఈశాన్యమూల బోరు సంపు. చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఈస్ట్లో వాష్ ఏరియా. మనకు నార్త్లో కూడా సఫిషియెంట్ స్పేస్ ఉందండి. అక్కడ చివరిలో వాష్ ఏరియా వచ్చింది. ఓకే, కరెక్ట్గా 9 మంత్స్ ఓల్డ్ అండి. 9 మంత్స్ ఓల్డ్ హౌస్ ఇది. మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. 3 బెడ్రూమ్ హౌస్ అండి ఇది. 3 బెడ్రూమ్ హౌస్. హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నార్త్ డోర్ కూడా ఉంది. హాల్ చూడండి, హాల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి దేవుడి గది చూడండి, చాలా పెద్దది. విశాలంగా 4 కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. కిచెన్కి బయటికి వెళ్ళడానికి దారి. ఇది డైనింగ్ ఏరియా. వాష్ బేసిన్, డైనింగ్ అనుకొని ఒక బెడ్రూమ్ అండి. డైనింగ్ అనుకొని మళ్ళీ డైనింగ్లోకి ఎంటర్ అయ్యా. డైనింగ్ నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యామండి. హాల్లోంచి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రోడ్డు నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ అండి. చాలా దగ్గర హౌస్. బీరువా స్పేస్, షెల్ఫ్స్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ వచ్చేటప్పటికి ఓపెన్ వాష్రూమ్. మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకో మాస్టర్ బెడ్రూమ్. సో 2 మాస్టర్ బెడ్రూమ్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్. లో రూఫ్. మళ్ళీ హాల్లో ఎంటర్ అవుతున్నాం. నార్త్ డోర్లోంచి బయటకు వచ్చామండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇది హౌస్ అండి. 220 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది. 220 స్క్వేర్ యార్డ్స్. నన్ను మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 అండి. నా పేరు ఫణిశేఖర్ శర్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.